YSRCP ప్రభుత్వం నిరాదరణకు గురైన వితంతువుల పెన్షన్లు మరియు వృద్ధుల పెన్షన్లు రకరకాల కారణాల వల్ల రద్దు చేయడం తగదని ప్రకాశం జిల్లా పెద్ద డోర్నాలలోని తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ఎంపీడీఓ కార్యాలయం వద్ద నిరసన వ్యక్తం చేశారు. ఈ క్రమంలో గ్రామ సచివాలయ వ్యవస్థ ద్వారా ఎంక్వైరీ జరిపించి అర్హులైన వారికి పెన్షన్ ఇప్పించాలని తెలుగుదేశం పార్టీ నాయకులు ఎంపీడీఓ కార్యాలయంలో వినతి పత్రం అందజేశారు. పెన్షన్ ఆధారంగా బ్రతుకుతున్న వృద్ధుల బతుకులతో ఆటలాడుకుంటున్నారని, ఇలాంటి దుశ్చర్యలు వైఎస్ఆర్సీపీ హయాంలో అధికమయ్యాయని వారు మండిపడ్డారు. ఈ క్రమంలో పలువురు వక్తలు మాట్లాడుతూ పేదల బతుకులతో ఆడుకోవడం సమంజసం కాదని, రద్దు చేసిన పెన్షన్ వెంటనే మంజూరు చేయాలని వారు కోరారు. అప్పుడు 200 పెన్షన్, అప్పుడు 300 పెన్షన్ తీసుకుంటున్నావు. ఈ రోజు కూడా నీకు ఆపిన దాఖలాలు లేవు. ఈ రోజు ఆపారు నీకు 2000 రూపాయల పెన్షన్ తీసుకున్నావు మొన్నటి వరకు. ఏం కారణం చెప్పారు? ఎందుకు రాదన్న? ఏ సార్ని కలిసినావు నువ్వు? ఎవరిని అడిగినావు? నేను వాలంటీర్ని అడిగినా. వాలంటీర్ని అడిగితే ఇయ్యము మ్యానే పెడతాము అంటే నేనేం తినాలి, ఆయన తాగుబోతాడు, పైరు పిల్లలు ఏం పోషించుకోవాలి. మీ ఇంటికి నోటీస్ ఏమన్నా పంపించారా? ఏమి పెన్షన్ రద్దు చేస్తున్నామని అలాంటిది ఏమి లేకుండా మీకు పెన్షన్ ఇవ్వటం లేదు. ఒక నెల అయిందా? రెండు నెలలు అయింది. ఈ నెల నుంచి ఇవ్వటం లేదు. పోయిన నెల తీసుకున్నాం. ఈ పెన్షన్ల వ్యతిరేక ఉద్యమాన్ని తెలుగుదేశం పార్టీ చేపట్టింది. నేడు అందులో భాగంగా మన దోర్నాల మండలంలోని ఎండి ఆఫీస్ గారికి వచ్చినాము. ఒక మన జిల్లాలోనే 10,000 పెన్షన్లు తీసేసినారు. ఎంత దారుణం అంటే, అప్పుడు ఎస్సీ ఎస్టీలకు వయసు నిమిత్తం లేదు, 40 ఏళ్ళు దాటితే మొత్తానికి ఇస్తానన్నాడు. ఈరోజు వారి కూడా పొరపాటున వాళ్ళు ఈ గ్రామం లేకపోయినో, లేకపోతే ఆధార్ కార్డుల తప్పు వయసు పడ్డదోదినో ఏదేదో కారణాలు తెప్పించి తీసేస్తున్నారు. ఇంకో విషయం ఏంటంటే, ముఖ్య విషయం ఏంటంటే, ఇప్పుడే వచ్చాం. ఒక ఇంట్లో ఒక కళాకారుడున్నా, ఒక వికలాంగుడున్నా, ఒక వృద్ధులున్నా గత తెలుగుదేశం ప్రభుత్వంలో ముగ్గురికి ఇచ్చినది. ఈ దినము ఈ జగన్ ప్రభుత్వంలో ఒక ఇంట్లో ఒకటే పెన్షన్ అని ఆ కళాకారుడా, వృద్ధుడా, వికలాంగుడా ఎవరో తెలుసుకోమని ఒక రుసి పెట్టినారు, ఒక పరీక్ష లాంటిది. పాపం ఆ పరీక్షలు ఎంతమంది పాస్ అవుతారు? లాస్ట్గా గవర్నమెంటే పాస్ అయ్యి ఉన్న ముగ్గురికి తీసేస్తుండ్రు. మీరు కిరుసులో తెలుసుకోలేకపోయారు కాబట్టి మేము ముగ్గురు తీసేసినాము. తుది ఫలితము నెల తర్వాత వస్తుందని చెప్పి వచ్చిన మార్కు పెట్టినటువంటి దుస్థితి ఈ ప్రభుత్వంలో, ఈ రాష్ట్రంలో ఏర్పడి ఉంది. అదీనుగాక గత ప్రభుత్వంలో నెలలో మూడు సార్లు తీసుకోకపోయినప్పటికీ పెన్షను 3 నెలలు అయినా కానీ కలిపి మొత్తం ఇస్తున్నారు. ఈ ప్రభుత్వంలో 3 రోజులలో తీసుకోకపోతే ఆ రోజు ప్రభుత్వం ఆ రోజు పెన్షన్ అవుట్, ఇంకా ఆ నెలకు మళ్ళీ వచ్చే నెలకు వాళ్ళు యాక్టివ్ అయితేనే పెన్షన్ ఉంటుంది. కాబట్టి తిక్కతిక్క పాటలు, తిక్కతిక్క అడ్మినిస్ట్రేషన్లు చేసుకుంటూ తిక్కతిక్క పరిపాలనతోటి ప్రజలకు తిక్కెక్కిస్తున్నారు. ఎవరు చెబుతూ వాళ్ళు కొట్టించుకునే పరిస్థితి తీసుకుంటున్నారు. కాబట్టి మీడియా మిత్రులు తెలియజేసేది ఏంటంటే, ఈ విషయాన్ని గట్టిగా పోగా చేసి రాష్ట్ర ప్రభుత్వము తునబోతు నిద్రపోతుంది. అలాంటి దానికి మెలకు వచ్చేటట్లు రైతులు లెక్క ముళ్ళుగట్టతను చెర్లకొళ్ళతో కొట్టి లేపాలని చెప్పి ప్రజలను ఎదుర్కొంటున్నా. థ్యాంక్ యూ వెరీ మచ్ రాష్ట్రంలో ప్రస్తుతం వైసీపీ ప్రభుత్వం చాలా అరాచకమైనటువంటి పాలనను కొనసాగిస్తుంది. నవరత్నాల పేరుతోటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినటువంటి వైసీపీ ప్రభుత్వం గతంలో తెలుగుదేశం పార్టీ హయాంలో నెలకొల్పినటువంటి అనేక సంక్షేమ పథకాలను రద్దు చేసి నవరత్నాల పేరుతో తీసుకొని వచ్చి ఈ నవరత్నాల కార్యక్రమాన్ని తీసుకొని రావడం జరిగింది. ఈ నవరత్నాల్లో భాగంగా ఈరోజు మనం చూస్తున్నాము, సామాజిక పెన్షన్ల కార్యక్రమం ఏదైతే ఉందో దాన్ని రోజురోజుకు తూట్లు పొడుస్తూ సంవత్సరానికి ఆ సంఖ్యను తగ్గిస్తూ, ఏదైతే 2000 నుంచి 2250కి పెంచారో, ఏదైతే 2000 నుంచి 2500కు పెంచామని చెప్పుకుంటున్నారో, ఆ మేరకు సంఖ్యను తగ్గించి
బడ్జెట్ను తగ్గించి దాంట్లో మసిపూసి మారేడుకాయం చేసి జనాల్ని అంతా మభ్యపెట్టి ఈ విధంగా విచక్షణారహితంగా ఈ విధంగా పేద సాదా వాళ్ళ పొట్టలు కొట్టి గతంలో పెన్షన్లు తీసుకున్నటువంటి అనేక మంది పేద వాళ్లకు ఈరోజు పెన్షన్లను తీసివేసి కేవలం 500 పెంచినటువంటి కారణంగా ఆ సంఖ్యను ఆ డబ్బులు ఇవ్వలేక జగన్ ప్రభుత్వం ఈరోజు తీసివేసే కార్యక్రమాన్ని చేపట్టింది. కాబట్టి మేము తెలుగుదేశం పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం, మళ్ళా ఏదైతే మండలంలో పెన్షన్లు రద్దు చేశారో వాటన్నిటిని రీసర్వే చేయాలి, అవసరమైతే కార్డులను విభజించి వారికి అర్హత కలిగినటువంటి వాళ్ళందరికీ పెన్షన్లు ఇచ్చి ఆదుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉందని చెప్పి కోరుతున్నాం. మీ అందరికీ తెలుసు, ప్రస్తుతం ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత జరిగే ప్రతి కార్యక్రమాలలో కానీ ప్రతి ఒక్క విషయంలో కానీ పూసగట్టినట్టుగా ప్రజలందరూ గమనిస్తున్నారు. ఈరోజు పెన్షన్ల విషయానికి వస్తే మన రాష్ట్ర ప్రభుత్వము లోగడలో తెలుగుదేశం పార్టీ ప్రభుత్వంలో ఎంతమంది నిరుపేదలకు పరిశీలించి వాళ్లకు ఎవరికైతే పెన్షన్ అర్హత ఉండదని ప్రతి ఒక్కరికి బీద బిక్క అన్ని కులాల వారికి ఎంక్వైరీ చేసి అప్పట్లో మన ప్రభుత్వము పెన్షన్లు ఇవ్వటము జరిగింది. ఈరోజు ఇంకొకటి కూడా తెలుసు, ఆ రోజు జగన్మోహన్ రెడ్డి పాదయాత్ర చేస్తూ ప్రతి ఒక్క ఇంటికి ఒక పెన్షను మరియు ఆ ప్రభుత్వం ఇచ్చినటువంటి పెన్షన్ కంటే ఎక్కువ పెన్షన్ ఇస్తానని మాయమాటలు చెప్పి ఆయన పబ్బము జరుపుకున్నారు. ఈరోజు ఉన్న పెన్షన్లను తీసేస్తున్నారు. ఈరోజు ఎంతోమంది బీదవారు, మన పశ్చిమ ప్రాంతమైనది మీకు కూడా తెలుసు, మన దోర్నాల మండలం పరిస్థితి, మన నియోజకవర్గ పరిస్థితి, ప్రతి చోట పెన్షన్లు ఉన్నా కానీ వాళ్లకు వ్యక్తిగతంగా పొలం కూడా 5 ఎకరాలు 3 ఎకరాలు ఉన్నా కానీ ఆ ఇంట్లో వికలాంగులైతేనేమి, ఇంకొకటి ఒక కార్డు మీద 2 ఉన్నప్పుడు అప్పట్లో కూడా వాళ్ళు వికలాంగులు ప్లస్ ఆ యొక్క అర్హత కలిగిన వాళ్ళు ఉంటే ఆ రెండింటికి కూడా పెన్షన్లు ఇవ్వటం జరిగింది ఆ ప్రభుత్వంలో. ఇప్పుడు ఒక ప్రభుత్వంలో ఒక కార్డు మీద వికలాంగులున్నా మరి పెన్షన్దారులున్నా కానీ వాళ్ళు డివైడ్ చేసి కుదింపు కోసము బడ్జెట్ లేని విషయము మరి ఏమి కానీ ఆ రోజు ఇప్పట్లో ఒక పెన్షన్ తొలగేయడం జరిగింది. మరియు 5 ఎకరాల పొలము అది అసైన్డ్ పొలాలు ఉన్నాయి. ఈరోజు మన పరిస్థితి మన ఏరియా కరువు ప్రాంతము, పొలం ఏదో పండి పండని పొలము 5 ఎకరాలు ఉన్నదని సర్వే చేసి దాంట్లో కొన్ని తొలగింపడం జరిగింది. ఇట్లాంటి దుర్మార్గమైన ప్రభుత్వం ఈరోజు మనందరినీ మనపై బీదోళ్ళందరూ దీని మీద ఆధారపడేవాళ్ళు ఈరోజు రోడ్డున పాలై పడుతున్నారు. ఈరోజు చూడు, ఈమె వచ్చింది మన కళ్ళ ముందు ఒక ఆమె కామాక్షమ్మ గారు. ఎవరమ్మా? అసానాబాద. నీ పొలం ఉందా? పొలం లేదు. నీ వయసు సరిపోయింది కదా అంటున్నారో గత ప్రభుత్వంలో ఈరోజు ఈమె తీసేయటం జరిగింది. అట్లా కూడా కాకుండా ఒక్కరోజు పోయినసారి వారం 15 రోజులు ఉన్నా కానీ మనము వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి మన ఈఆర్ఓ ద్వారా కానీ సెక్రటరీల ద్వారా కానీ వాళ్ళ ఇంటికి తీసుకెళ్ళి ఉన్నా లేకుండా మరుస రోజు పోయి వాళ్ళ ఇంటికి పోయి మనము పెన్షన్ ఇచ్చేసిన దాఖలి. ఈరోజు ఒకరోజు చుట్టాల్సి వద్ద మాదిరిగా పోయి ఆ ఊర్లో ఉంటే ఇవ్వటము లేకపోతే మరుసనాడు రికెట్ చేసి మళ్ళీ వాళ్ళ ఖాతాలో జమ చేయటం జరుగుతుంది. చూడండి, ఏ ప్రభుత్వం ఏం చేస్తుందో జనాలు కూడా అర్థం చేసుకోవాలి. ఏ ప్రభుత్వం ఏం చేసింది ఈరోజు ఇంకొకటి కూడా చూస్తే, ఈరోజు రైతులు మనకు వర్షాకాలం పడింది, రైతులు ఎంతో ఇబ్బంది పడి ఈరోజు రోడ్ల మీదకి వస్తున్నారు. డ్రిప్పు చాలామంది ఈరోజు మా దృష్టికి కూడా వచ్చింది. మేము మిరపకాయ అన్ని నాటుకున్నాము, ఈరోజు కనీసం 50% కడతామన్నా కానీ కనీసం డ్రిప్పు సప్లై చేసే దాతత కూడా లేదని చెప్పి ఈరోజు ఎంతోమంది వాపోపడుతున్నారు రైతులు మొత్తము. ఇలాంటి కార్యక్రమాలు ఇప్పుడు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్లో కూడా మొక్కలు అయితేనేమి, మిగతా కార్యక్రమాలు మందులు వచ్చాయి, ఈ ప్రతిదీ సమస్యగా తయారైంది. ప్రభుత్వం జనాలు ఆలోచించుకోవాలి, గత ప్రభుత్వం చేసిన దానికి ఈ ప్రభుత్వం చేసిన దానికి ఏంటి తేడా అనేది కూడా అందరూ ఆలోచించుకోవాల్సింది కూడా మేము ఈ తెలుగుదేశం పార్టీ తరఫున నిర్ణయించడం జరిగింది. అట్లనే మా సభ్యులు కూడా మాట్లాడతారు, మా అధ్యక్షులు రాష్ట్ర తెలుగుదేశం ఉపాధ్యక్షులు మన మామగారు కూడా మామగారు వారి యొక్క సందేశాన్ని తెలుస్తారు. మరి మా సీనియర్ లీడర్లు ఉండరు, వీళ్ళ యొక్క సలహాలు కూడా మీరు పరిశీలించి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్తారని మీడియా వారికి మేము తెలియజేయటమైంది. గారి ఆదేశాల మేరకు రాష్ట్ర వ్యాప్తంగా ఎండి ఆఫీసుల దగ్గర పింఛన్లు తీసివేసినంత కార్యక్రమం గురించి అందరికి కూడా ప్రతి మండలంలోని మండల ఆఫీస్ దగ్గర అందరు కూడా తెలుగుదేశం పార్టీ తరఫున నిరసన తెలియజేయవలసిందిగా చెప్పి
పార్టీ నాయకులందరికీ కూడా పార్టీ నుండి ఆదేశాలు వచ్చినందున, అలాగే మన నియోగ ఇన్ఛార్జ్ అయినటువంటి రిక్షన్ బాబు గారు, అలాగే దోర్నాల మండల నాయకులందరూ కూడా ఈరోజు దోర్నాల మండలంలో ఆఫీస్ దగ్గర ఎంబీ ఆఫీస్లో మెమోరాండం ఇచ్చి నిరసన తెలియడం జరిగింది. అలాగే ఈరోజు దోర్నాల మండలంలో 270 పింఛన్లు పూర్తిగా పోయాయి. ఇంకా రామచంద్ర కోర్టులోనే 60 పోయాయి. దోర్నాల పంచాయతీలో 127 పోయాయి. కాబట్టి ప్రతి గ్రామంలో కూడా మంచంలో ఉన్న వాళ్ళు కూడా ఈరోజు మీరు చూస్తే మీకు కూడా కొంతమంది వస్తుంది, 90 ఏళ్ళు ఉన్నాయి, 95 ఏళ్ళు ఉన్నాయి, బయట రాలేని కూడా దాని మీద బతికే వాళ్ళు ప్రతి నెల కూడా అన్నం లేక ఎంతోమంది ఇబ్బంది పడుతూ ఆ పింఛన్ మీద ఆధారపడి బతికే వాళ్ళందరికీ కూడా అనెలిజిబుల్ కాదు, ఎలిజిబుల్ అయిన వాళ్ళే పూర్తిగా వాళ్ళకి ఎలాంటి ఇబ్బందులు లేకుండా కొంతమంది వాలంటీర్ కూడా పార్టీ పరంగా కూడా తీసేస్తున్నారు. తెలుగుదేశం వల్లని మీకు పింఛన్ ఇది కాదు, ఇదే చిన్నగుడిపాల్లో చూపిస్తాం, కొన్ని గ్రామాల్లో చూపిస్తాం, ఇచ్చిన పింఛన్లు కూడా తీసేశారు మీరు తెలుగుదేశం పార్టీని. కానీ ఈ వాలంటీర్ వ్యవస్థ ఈరోజు ఉంటుంది, రేపు పోతుంది. కానీ పార్టీల మీద కక్ష కట్టి పింఛన్లు తీసేయడం అనేది పద్ధతి కాదు. ఈ వ్యవస్థ గతంలో పార్టీలు ఉన్నప్పుడు కూడా ఎవరు ఆ పార్టీ ఈ పార్టీ అని తీసేయలేదు, పింఛన్లు అందరికి ఇచ్చారు పేదవాళ్ళందరూ కూడా. కానీ ఇప్పుడు కూడా ఈ వాలంటీర్లు అనేవాళ్ళు కూడా ప్రతి పేదవాడు ఎవడైతుంటే వాళ్ళందరూ కూడా పింఛన్ ఇచ్చి వాళ్ళందరినీ కూడా న్యాయపరంగా చేయమని చెప్పి కానీ పార్టీ పరంగా చేయకుండా వాళ్ళందరికీ పింఛన్దారులందరూ కూడా న్యాయం చేసి వాళ్ళందరికీ కూడా పునరుద్ధరించి వాళ్ళందరికీ ప్రతి నెల అన్నం పెట్టేలాగా ఈ ప్రభుత్వం